మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. స్తోత్రం. 21వ తారీఖు 9వ నెల 2022 సామెత గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యభాగము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రములు. చదవబడి ఉన్న వాక్యం ఇది వినుచున్న వారు మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి మీ హృదయంలో మేమేమై ఉన్నామో, మా పట్ల మీరే ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, ఆ దైవిక సంకల్పమును వెల్లడి చేసి రహస్య రాకడ కొరకే నన్ను మమ్ములను సిద్ధపరచమని యేసునామమున అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ సాయంకాల వేళ 6 గంటలకు మనం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మందిరావరణంలో ప్రత్యేక సువార్త కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. తప్పక దూరాన సమీపాన ఉన్నవారు ఆ కూడికలో మీ అనుకూలతను బట్టి పాల్గొని ప్రభు నామాన్ని స్తుతించవలనని ప్రార్థనాపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేయచ్చు ఉన్నాం. గమనించండి, దూరానున్నవారు లైవ్ ప్రోగ్రాంలో కనెక్ట్ అవ్వండి, దగ్గర సమీపంలో ఉన్నవారు తప్పక మందిరానికి రావాలనని ప్రభు పేరట మనవి చేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేటి దినాన సామెతల గ్రంథాన్ని మనము ధ్యానపూర్వకంగా ఆరంభించుచున్నాం. ఈ మొదటి సందేశంలో నుండి శ్రేష్టమైన ఉపోద్ఘాతాన్ని మనం నేర్చుకుని పోతున్నాం. సామెతల గ్రంథము బైబిల్ గ్రంథంలో ఇది 20వ పుస్తకము. 31 అధ్యాయాలు ఉంటాయి. 915 వచనాలు, 49 ప్రశ్నలతో, ప్రవచనాలతో. మరి ప్రియులారా, శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలతో, 215 ఆజ్ఞలతో, 120 వాగ్దానాలతో, 27 ఆశీర్వాదాలతో, ఇందులో 560 సామెతలతో ఈ సామెతల గ్రంథము నిక్షిప్తమైనది. దీని గ్రంథకర్త సొలొమోనే అని అందరూ అనుకుంటాము. సొలొమోను అన్న మాట వాస్తవమే, కానీ ఈ గ్రంథానికి మరి ఇతరులు కూడా గ్రంథకర్తలుగానే ఉన్నారు. అంటే ఇందులో కొన్ని భాగములు వారు రాశారు. ఉదాహరణకు 30వ అధ్యాయం ఆగూరు, 31వ అధ్యాయం లెముయేలు అనువారులు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. చాలా సంతోషం ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను బైబిల్ గ్రంథంలో తాను రాసిన పుస్తకాలు 3 ఉంటాయి. 1 పరమగీతము, 2 సామెతలు, 3 ప్రసంగి. పరమగీతం తాను యవన కాలంలో ఉన్నప్పుడు షోలమితి ప్రేమలో చిక్కబడిన కాలాన రాశారు. సామెతల గ్రంథం తన తండ్రి స్థానంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రాశారు. పరమగీతం వృద్ధాప్యంలో రాశాడు, అంతా వ్యర్థము అని చెప్తారు ప్రియులారా. అయితే ఈ సామెత గ్రంథములో జ్ఞానము వివేకమును నిక్షిప్తమై ఉన్నాయి. ఒక మాట, దేవుని ప్రియులైన ఆత్మీయులందరకు ప్రభువును ఎరిగిన ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి సహోదరి దినములో ఒక్కసారైనా సామెత గ్రంథంలోని ఒక అధ్యాయాన్ని చదవాలి. ఎందుకంటే జ్ఞానము వివేకమును ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. సరియే,
మనం నేర్చుకునేటువంటి మాట ఇది నాన్న, నేర్చుకునే పోయే మాట ఉపదేశము. ఆత్మీయులారా, 33వ వాక్యంలో నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును అన్నారు. అంటే ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో, ఉపదేశాన్ని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో, ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరించి ఆ ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకుని నడుచుకుంటారో వారు సురక్షితంగా జీవిస్తారట. దేవునికి స్తోత్రం. ప్రియుల, సురక్షితము అనే పదం సాధారణంగా మంచి నీటిని గూర్చి తెలియపరిచే సమయంలో సురక్షితమైన నీరు అంటారు. సురక్షితమైన ఆరోగ్యవంతమైన నీరు మనుషులు త్రాగుట వలన వారు దేహంలో మంచి చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. స్తోత్రం. అలాగునని ఒక మంచి నీళ్లు త్రాగిన వ్యక్తి ఎంత ఆరోగ్యకరంగా ఉంటాడో. ప్రియులారా, ఉపదేశము అలాగే పనిచేస్తుందంట. ఒక మంచి నీరు త్రాగుట వలన ఒక మనుషుడు ఆరోగ్యంగా ఉంటారు. ఉపదేశమును హృదయములో చేర్చుకునుట వలన ఆధ్యాత్మికంగా ఆత్మలో అంతటి బలాన్ని కలిగి జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ఉపదేశమును లేఖన భాగంలో ఒక ప్రకృతి దానికి పోల్చడం జరిగింది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 2వ వచనము, నా ఉపదేశము వానవలే కురియును అని చెప్పబడింది. ప్రియులారా, గమనించండి, ఉపదేశమును వర్షానికి పోల్చారు. నా ఉపదేశము వానవలే కురియును అన్నారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఈ వాన ఏం చేస్తుంది? మనకు తెలియనిదేమున్నది చూద్దాం. అయితే దేవుని వాక్యంలో తెలియపరిచిన మాట, యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 10వ వాక్యంలో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చినమును ఉండును. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, జ్ఞానియైన సొలొమోను చెప్పిన విషయం ఏంటి? నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా జీవిస్తాడని చెప్పారు. అయితే లేఖనములో ఉపదేశాన్ని దేనికి పోల్చారు? వర్షానికి పోల్చారు. వర్షం తెలియని వారు ఎవరున్నారు? ఒకప్పుడు వర్షం అంటే నాకు తెలియదు అన్న సమూహం ఉండేది. ఆరంభంలో నోవాహు కాలాన వాళ్ళందరూ జలప్రళయంలోనే గతించిపోయారు. దేవుని మహాకృప, వర్షం అంటే అందరికీ తెలుసు ఇప్పుడు. అయితే వర్షం ఏం చేస్తుంది? ఆత్మీయుల, యెషయా ప్రవచన గ్రంథంలో చూచాం కదా, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక. గమనించండి, వర్షము ఆకాశము నుండి పడుచున్నది, అది మరలక అన్నారు. పడిన వర్షము పడినట్లుగానే మరల వెనుతిరిగి వెళ్ళదు కదా అదే ఆకారంతో. ఈ పడిన వర్షము ఎండిన భూమి మీద పడింది. ఈ ఎండిన భూమి మీద పడిన ఈ వర్షము, ప్రియులారా, ఆ భూమి తగిన కాలమందు ఫలమిచ్చునట్లుగా ఈ వర్షం చేస్తుంది. దేవునికి స్తోత్రం. భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లుగా భూమిని సిద్ధపరుస్తుంది. అలాగుననే నా నోట నుండి వచ్చినము ఉండును అన్నాడు భక్తుడు దేవుని ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. అంటే వర్షము ఆకాశముడు కురిసి అలాగున మరలి వెళ్ళక అది భూమిని తడిపి
భూమి మీదనున్న వృక్షములు తగిన కాలమందు ఫలాలిచ్చేటట్లుగా చేస్తుంది. ప్లర ఉపదేశము కూడా అంతే. ఉపదేశము ఆత్మ సంబంధమైనది. జ్ఞానైన సొలొమోను అన్నారు కదా, ఎవరైతే ఆ ఉపదేశమును అంగీకరిస్తారో ఆ వ్యక్తి సురక్షితముగా క్షేమకరమైన వాడుగా ఆరోగ్యవంతునిగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, ఆ ఉపదేశం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసే. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు మనకు పంపబడిన ఉపదేశమునై ఉన్నారు. ఆయనను అంగీకరించిన వాడు సురక్షితంగా జీవిస్తారు. ఆయనను హృదయంలో చేర్చుకున్నవారు క్షేమాన్ని కలిగి వర్ధిల్లుతారు. ఆత్మీయులారా, మరి ఉపదేశం వానకు పోల్చబడి వర్షం ఎలాగున భూమిని భూమి ఎదురున్నటువంటి వృక్షఫలాలను ఫలింపచేస్తుందో, దేవుని ఉపదేశం, దేవుని ద్వారా పంపబడిన సందేశం, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనలను అలాగున జీవింపజేయును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మీ గొప్ప కార్యం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.